अब आ गई बेटी। अवनु राधा अंदम संतोषम दग्गर नुंची सूटिगा चोट्टम एंत बाधाकरमो गड़प मीद कूर्चोकूडदु महालक्ष्मी पीठम दिगु పైగా అలా నవ్వుతే ఏమొగుడు తట్టుకోగలడు ఆనాడు మీ బావ కాబట్టి ముద్దు అడిగాడు అంతతో ఆగాడు అదే నేనైతేనా ఒక్కసారి సింహంలా లంఘించి కౌగిలించుకుని ముద్దుల్లో ముంచేశాడు ఓహో మా బావ మీలాగా మీ అంత రౌడీ కాడన్నమాట అన్నట్టు బావంటే ఎవరు అక్కమొగుడా అత్త కొడుక అన్నట్టు నీకు అక్కలు లేరుగా लेनट इंत मुद्दर बर्त अदी बुग्ग मीद मेड मीद पेदवल मीदना इंत आ पूट एम जट पापम अतगा अड़गे मुद्दून अतु पुछुक जवाब मरे अदे पटको दी पुछक नू बोट पी राक्षसी ఇంతలోనే దేవత కాస్త రాక్షసైపోయిందా శోభన పెళ్లి కొడక ప్రేమించు రోజుల్లో ప్యూర్ గోల్డేనమ్మ శ్రీ సూర్యనారాయణ పెళ్ళైన మర్నాడు రోల్డ్ గోల్డ్ అయిపోయే శ్రీ సూర్యనారాయణ దెప్పనక్కర్లేదు స్వామి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే మాట మా రాధమ్మ బంగారమ్మ నిత్య బంగారమ్మ గోమస్త కబులు టైప్ కొట్టేస్తున్నాడు గోమస్త ఎంత దాపసరుగుంటే ఇంక మన ఒకే అమ్మగారు ఎంత చేపాసుకుంటుందో ఖర్చు అవుతుంది మరి అయితే అను పంజోడు ముందు ఓర్ రావా గోమస్త గారు గుడ్ మార్నింగ్ అండి అమ్మగారు ఉన్నారండి అమ్మగారు మీరెవరు నా పేరు అత్తగారు ధర్మారావు అండి గెట్నోళ్ళందరూ అధర్మారావును ఎక్కిరిస్తుంటారండి కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి అమ్మగారు ఉన్నారండి కూకోండి 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 पेर पैकर्ट पापारा ये कोर्ट में जगह पैकर्ट के कोर्ट वाद्यल कोसम पाक मागा रूम मेडल तेगन वैसे आईना अम्मगारी अम्मगार अम्मगार अट्ठारा आमगार ऊरेन आंद्रगार जडी जगन्नाथ गारूसानी आ रोज आये वकील का पनचे रोज आये दी मटर के आये अच्छा चेपेसी को सिरनावुकुनि आयन मुक्सुटि मनसु कदंडि आ चेप्पुनि पूर्लो पेट्टारु कान दग्गर पेट्टारंडि अप्पटि नुंचि मन अंटे आयन गोप्पदंडि साफ्ट एनलागा अम्मगारु उन्नारंडि केस एंटो नाकु चेप्पु अम्मगारु चेप्तानु नीवु चेप्पुकुंटारा ओदार तर्वात देवुडु इदिगोनंडि ई एंडिपोयिन कंद पिल्लक एरकला कोंद गानी एनुकंत केसु आहा ई सेलो ई कंद नाटारंडि अदि तेगपाकि पक्कोर सेलो दुंप दिगिंदंडि आरिक तेलवक आ कंद सगं तरिगि आ दुंप कोसुकु तिनेशारंडि ఆరిసేల దుంప ఆరుకోసుకుంటే తప్పేంటి సీనార్దేనండి కాని నాటింది మనసేలో కదా అయినా దుంప ఆరిసేలో కాసింది కదా ఆరిసేలో కాసింది కాని మనసేలో పిలక కదాండి అందువల్ల ఇరికి తిక్కరేగి చోరీ అన్నారండి ఆరు పోరా అన్నారండి మాట మాట పెరిగి చెయ్యి చెయ్యి తగిలి చాకు బాకు ఎగిరి ఆరికి చెయ్యి తగిందండి ఇరి మీద కేసు ఎట్టారండి ఇరి కర్రీసిరారండి ఆరి కాలిరిగిందండి ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు అంటే ఇరిదే తప్పు అయ్యుండొచ్చండి కాని అమ్మాయి గారు గాని కేసు పట్టుకుంటే గెలుపు గ్యారెంటీ ఎందువల్ల జడ్జి జగన్నాథ్ గారి కూతురు కదండి తీర్పుకి తిరుగునదో కాలిరగొట్టింది ఈరేం తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు అందుకే అమ్మగారిని కేసు మీరు ఒప్పించాలి ఖర్చంతైనా ఫీజంతైనా పర్లేదు అందులో 10% తమరు కమిషన్ అందులో 2% నాకు ఏమంటారు
నాకు లంచలిస్తానంటావు తప్పదు కదండి మరి నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా చెయ్ గడడ రాస్కెట్ అంత జడ్జి గారి పోలిక నడరావు ఇలారండి నేను కుంభస్థాని ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డైరెక్ట్ గా ఆయనకి లంచలిస్తారా ఎంత పొగరు మీకు పొగరు కాదండి బాబు ఏదో తెలియకిచ్చాము అజ్ఞానం అది కాదండి దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు డైరెక్ట్ గా తీసుకెళ్లి దేవుడికి ఇస్తారా పూజారికి ఇస్తారు కొట్టేసి దేవుడికి ఇస్తారు దీంట్లో తేడా ఏముందో దేవుడికే కదా ఇచ్చేది అది కాదయ్యా పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్ దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్ అందుకే తమరేవర స్వామి కూర్చో చెప్పాను కదయ్యా గుమస్థానని అయ్యగారి విషయాలు అమ్మగారి విషయాలు హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు అన్ని విషయాలు నేనే చూసుకుంటాను అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి ఐ యామ్ ఆల్ ఇన్ ఆల్ మరి ఆ సంగతి చెప్పరా నా దగ్గర కంద కేసే కదా 100 కేసులు గట్టిగా రావుకు ఆయన కంట్లో పడ్డా ఉంటే భస్మం అయిపోతావు కోర్టు దగ్గరికి రా అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం కూర్చో ఏంటి అయ్యానది ఎంత 200 200 ఒరే ఇదిగో 400 ఎందుకు ఇషారకు భయం ఉండాలి ఇదిగో నాయన నీ 200 ఉంచుకో అదేంటది ఈ 200 అవి ఉంచుకో నువ్వు నువ్వు నడవరా అటు కాదు ఇటు